మనల్ని దేవుడు దీవించాలంటే ఆయన ఎదుట యథార్థంగా ఉండాలి. ఆయన ఎదుట ఎట్లా ఉండాలి? యథార్థంగా ఉండాలి. మనిషి ఎదుట మీరు ఎట్లా కనిపిస్తారో దేవుని ఎదుట కూడా మీరు అట్లే కనిపించాలి. ఎందుకంటే దేవుడు నాకు మీరు కనిపించరు, మీకు నేను కనిపించను. మనందరం ఎవరికి కనిపిస్తాము? కనిపించేది కాదు, ఆయన చూస్తూ ఉంటాడు అందరినీ. అందరినీ ఆయన ఏం చేస్తూ ఉంటాడు? చూస్తూ ఉంటాడు. మీరు ఒకసారి రెండవ దిన వృత్తాంతాలు 16:9 తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై. వినండి నాయన, తన ఎడల దేవుడు అంటాడు, నా ఎడల యథార్థ హృదయము కలవారిని బలపరచుటకై అంటాడు. దాని అర్థం ఏమిటంటే మనుషుల దగ్గర మనం చాలా యథార్థంగా కనిపిస్తాం, యథార్థంగా ఉంటాం. మనుషులు అనుకుంటారు ఎంత మంచోడు ఆయన, అమ్మ ఎంత మంచిది, ఎంత చక్కగా ప్రార్థన చేస్తారు వాళ్ళు అని అనుకుంటాం, ఎంత చక్కగా ప్రార్థనలకి కలుసుకుంటారు వాళ్ళు అని మనం అనుకుంటాం. అయితే మనము ఏ మనిషిని చూస్తున్నామో ఆ మనిషిని దేవుడు కూడా చూస్తూ ఉన్నాడు. దేవుడు కూడా చూసి అంటాడు, తన ఎడల ఆయన ఎడల ఎంతమంది బిడ్డలు యథార్థ హృదయాన్ని కలిగి ఉంటారో వాళ్ళందరినీ బలపరచుటకు యెహోవా నేత్రము లోకమంతా సంచారం చేయుచున్నది అంటాడు. దేవుని కనుదృష్టి లోకమంతా సంచారం చేయుచున్నది, తిరుగుతూ ఉంది అని. దేవుని కనుదృష్టి యథార్థవంతుల్ని బలపరచడానికి లోకమంతా సంచారం చేస్తుంది. అయితే సైతాను కూడా దేవుడు యోబు గ్రంథంలో సైతాన్ అడుగుతాడు, ఎక్కడి నుండి వచ్చినావు అని. నేను భూమి మీద అటు ఇటు తిరుగుతూ వచ్చాను అంటాడు. వాడు తిరుగుతున్నాడు, ప్రభు దృష్టి తిరుగుతుంది, ప్రభువు కనుదృష్టి కూడా తిరుగుతూ ఉంది. ప్రభు మనలందరినీ చూస్తుందండి, నన్ను, మా భార్యని, మా కొడుకుని, మా కూతురు, అల్లుడు, పిల్లలు, జల్లలు అందరినీ, మిమ్మల్ని కూడా అందరినీ చూస్తూ ఉంది. అయితే దేవుడు ఎందుకు చూస్తున్నాడంటే మనలను బలపరచుడు. చెప్పండి, మనలను ఏ విషయంలో బలపరుస్తావు ప్రభువా అంటే, ప్రభు అంటాడు, ఆరోగ్య విషయంలో, ఆర్థిక విషయంలో, ఆత్మీయ విషయంలో, మూడింటిలో నేను మిమ్మల్ని బలపరుస్తాను. ఆరోగ్య విషయము, ఆత్మీయ విషయము, ఆర్థిక విషయంలో, మూడింటిలో నేను బలపరుస్తాను. అయితే నా ఎడల మీరు యథార్థత కలిగి ఉండాలి. నా ఎడల మీరేం కలిగి ఉండాలి? యథార్థత. యథార్థత అంటే సులభంగా మీకు అర్థమయ్యేదానికి చెప్తాను. మీ మాట అవునంటే కాదంటే కాదు. ఇక్కడ ప్రేయిస్తలాడు జేమ్సన్న, ప్రేయిస్తలాడు, తర్వాత కమలాకర్ అన్న ప్రేయిస్తలాడు, తర్వాత రమణన్న ప్రేయిస్తలాడు అని నేను పౌల్ దగ్గరికి పోయి, ఏం జేమ్సన్న, జేమ్సన్న అని అంటే ఇక్కడ యథార్థంగా ఉన్నాను, అక్కడ యథార్థత లేదు. అది ఎవరు చూస్తూ ఉంటారు? యేసయ్య చూస్తూ ఉంటాడు. యేసయ్య చూసి నన్నింకాయన ఎందులో బలపరచడు? ఆరోగ్యంలో, ఆత్మీయతలో, ఆర్థికంగా, మూడింటిలో కూడా ప్రభు బలపరచడు. ఆయన సైలెంట్ అయిపోతాడు. దేవుని బిడ్డలు మీరు బాగా గమనించాల్సింది, యథార్థంగా ఉంటాను నేను, యథార్థంగా ఉంటాను. నా తల్లి తండ్రి దగ్గర యథార్థంగా ఉంటాను, నా భార్య దగ్గర యథార్థంగా ఉంటాను, నా భర్త దగ్గర యథార్థంగా ఉంటాను, మా కాపరి దగ్గర కూడా యథార్థంగా ఉంటాను, దేవుని దగ్గర కూడా నేను యథార్థంగా ఉంటాను. దయచేసి గమనించాలి, భూమి మీద మన యథార్థతని మనుషులు ఒకవేళ గుర్తించినా గుర్తించకపోయినా దేవుడు మాత్రం మన యథార్థతని గుర్తించి
బలపరచడం ప్రారంభిస్తాడు. దేవుడు బలపరిస్తే మనల్ని బలహీనపరిచేవాళ్ళు ప్రపంచంలో ఎవరూ లేరు. దేవుడు బలపరిస్తే ప్రపంచంలో మనల్ని బలహీనపరిచేవాళ్ళు ఎవరూ లేరు. నాకు ఎన్నో అడ్డంకులు వచ్చినాయి, ఎన్నో ఆటంకాలు వచ్చినాయి. నా దేవుడు నా చేతిలో ఇచ్చినవన్నీ కూడా లాగేసిన పరిస్థితులు వచ్చినాయి. ఒంటరిగా నిలబడి ప్రభు పాదాల చెంత కన్నీరు కార్చడమే నేర్చుకున్నా. ఈరోజు కూడాను దేవుడు నిజంగా ఆ యథార్థతను చూసి ప్రభులు వారు తిరిగి ఆయన బలపరచడం ప్రారంభించాడు. ఎన్ని కష్టాలు వచ్చినా, కుటుంబం వ్యతిరేకమైన, లేకపోతే నీ ఉద్యోగ స్థలంలో వ్యతిరేకం వచ్చినా, లేకపోతే శ్రమ వచ్చినా, దరిద్రం వచ్చినా, ఉపద్రవం వచ్చినా, దేవుని దగ్గర నీ యథార్థతని విడిచిపెట్టనే చెప్పాలా? విడిచిపెట్టనే, అప్పుడు దేవుడు చూసి నిన్ను బలపరచడం ప్రారంభిస్తాడు. దేవుడు బలపరిస్తే నిన్నెవ్వడూ బలహీనపరిచే ప్రసక్తి లేనే. ప్రపంచమే నీ ఎదురుగా వచ్చి నిలబడినా ఏమీ చేయలేదు. దయచేసి గమనించాలి, అంత గొప్ప దేవుడు. ఈరోజు నేను నేర్చుకోవాల్సింది, దేవుని ఎదుట నేను యథార్థంగా ఉంటే ఆయన నన్ను బలపరుస్తాడని తెలుసుకున్నా. ఇక మీదట దేవుని ఎదుట నేను యథార్థంగా బ్రతుకుతానని ప్రభు దగ్గర ఒక తీర్మానం చేసుకుందాం.